వాక్యం తెలియకుండా ఏం చేస్తాం మనము? వాక్యముపై ఫోకస్ లేకపోతే పడిపోతాం, వాక్యంపై దృష్టి లేకపోతే తొట్టిల్లుతాం, వాక్యంపై దృష్టి తక్కువైతే లోపిస్తే, వాక్యం మీద కాన్సన్ట్రేషన్ అనేది లేకపోతే ఖచ్చితంగా బండి డైవర్ట్ అవ్వాల్సిందే అయి తీరుతుంది. అప్పుడు మనమే కాదు 10 మందిని పడగొడతాం. ఫిలిప్పు గారి వలన బాధపడిన వాళ్ళు ఎవరు లేరు. ఎక్కువగా వాక్యం వింటుండగా మనలో ఎవరైనా నేను వాక్యంపై పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు, వస్తున్నాను వెళ్ళిపోతున్నాను, ఏదో వింటున్నాను, పని అప్పగిస్తే చేస్తున్నాను. ఇప్పుడు చాలా మంది ఇక్కడ కూడా ఉన్నారు, చాలా మంది యవనస్తులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, సంఘం అప్పగించే పనులలో మీరు ఉంటున్నారు. నేను చాలా సార్లు చెప్పాను, మీరు కెమెరాలు పెడుతున్నారు కనుక, కంప్యూటర్లు చూసుకుంటున్నారు కనుక, లైవ్ ఇస్తున్నారు కనుక, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నారు కనుక, గనుక ఇన్ని గనుకలు వెనకలు ఉన్నాయి కనుక, మేము వాక్యం వినలేకపోతున్నాము, మేము వాక్యం నేర్చుకోలేకపోతున్నాం అంటే పనులు మానేయండి. చెప్పాలంటే లైవ్ మానేసినా పర్లేదు, మీరు వాక్యానికి దూరమై లైవ్ ఇవ్వడం దేనికి, వాక్యానికి దూరమై సౌండ్ సిస్టమ్ పెట్టడం దేనికి, వాక్యానికి దూరమై కుర్చీ వేయడం దేనికి, వాక్యానికి దూరమై మీరు సంఘ పరిచయం చేయడం ఏంటి? ఒకవేళ మీరు వాక్యానికి కే దూరం అవుతున్నామంటే పని ఆపేసి వచ్చి వాక్యం నేర్చుకోండి. దేవుడు ఇంకొకరి చేత చేయించుకుంటాడు ఆ పని, ఎవరు ఖచ్చితంగా ఒకరి చేత చేయించుకుంటాడు. ఎందుకంటే ఈ పని మీకు శాపంగా మారకూడదు, ఈ పని మీకు అదనంగా మీ ఆశీర్వాదానికి కారణం కావాలి. ఏదైనా ప్రార్థన ఎందుకు చేసుకోవడం లేదంటే సంఘం నాకు నా పనులు అప్పగించింది. పనులు అప్పగించింది ప్రార్థన దూరం చేయడానిక, పనులు అప్పగించింది వాక్యాన్ని దూరం చేయడానిక. వాక్యాన్ని బట్టి పనులు వచ్చాయని, వాక్యాన్ని బట్టి పరిచయం అప్పగించబడిందని అందును బట్టి ఇంకా దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఇంకా పనిలో బలంగా సాగితే ఫైన్. ఒకవేళ పని మీకు ఉరిగా మారుతుంటే బెటర్ ఆఫ్ ద వర్క్ అండ్ కమ్ అండ్ సిట్ అండ్ లవ్ ద వర్డ్.